ఎందుకు నువ్వు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టినా నువ్వు ఏడికి వెళ్ళి మాట్లాడితేంది కలవది అయిపోయా దాని పనిగా దాని అప్పటికే వెళ్ళిపోయింది అప్పటికే అంటుంది మొత్తుకుంటుంది అది హలో అనో జర సౌండ్ 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 తక్కువ పెట్టు పెట్టినావా అన్న ఏడికి వెళ్ళి నమస్తే హలో అన్న నమస్తే ఏడికి వెళ్ళి అను కనిపనది ఇక సరేలే ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు శిశురక్ష పిల్లల హాస్పిటల్ గాంధీ చౌక్ దగ్గర సిద్ధిపేటలు ఉంటుంది మరి ఇక మీ పిల్లలకు దగ్గు దమ్ము సర్ది జలం ఇంకా ఏమైనా బీమారులు ఉంటే ఏ బీమారులు ఉన్నా కానీ తక్కువ చేసేందుకు డాక్టర్ సార్ మంచిగా చూస్తాడట నాడి మరి అస్తవాసి కూడా మంచిదే అంటుంటారు పోతురట మరి ఇక మీరు కూడా కావాలనుకుంటే పోవాలనుకుంటే పోరి ఇక మరి ఇది మరి ఒకటి నేను ఇప్పుడు పాట పాడాలనుకుంటున్నాను ఎందుకో ఇయ్యాలా అందులో డోలకు డప్పు వాడించి కొట్టించేసరికి నాతో కూడా పాట పాడించడం పోయాలి ఫోన్ తీసుకుందాం హలో రింగ్ అయింది రింగ్ అయింది ఫోన్ కలిసింది అన్నా ఎడికెళ్ళి ఎడికెళ్ళి అక్క ఏ జిల్లా యాదగిరి భువనగిరి జిల్లా ఏ ఊరు అంబాలగిరి మోత్కూరు జిల్లా మోత్కూరు మండలం అంబాల ఏం పేరు అక్క మౌనిక అక్క పాట బాగుందా నేను పాడినా ఇంతకుముందు సూపర్ అన్న ఒక మంచి మాస్ ఇప్పుడు వాడింది మాసే కదా సరే మాట్లాడి ఇక్కడ ఇక్కడ సీరా నుండి మాట్లాడి సీరాతో మాట్లాడు హలో సీను తమ్ముడు అక్క బాగున్నారా బాగున్నాం అక్క సరే అన్న సరే అక్క రోజు చూస్తున్నా ప్రోగ్రామ్ సూపర్ ఉందన్నా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక మంచి పాట పాడన్న అమ్మ పాట సరే అమ్మ పాడరా చేస్తారు పాడతాడు నువ్వు టీవీ చూస్తుడు మీరు కూడా ఫోన్ ట్రై చేసి మాట్లాడాలని కూడా మీరు ఫోన్ ట్రై చేస్తుండొచ్చు చాలా రోజుల నుంచి కూడా ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రోగ్రామ్ తొలుత స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది కూడా నా పర్సనల్ ఫోన్ కూడా చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు హలో కలిసింది కలిసింది అక్క ఎడికెలి హలో ఎడికెలనా ఎడికెలి అన్నా అన్నా ఎడికెలి మీ ఇంట్లో టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నట్టుంది లేదనుకో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది అంతే తేడా అన్నావు అన్న అన్న ఒకటే కరెక్టే ఉన్నావు కానీ చెప్పి ఏం పేరు ఎడికెలి హలో అన్న
ఏడికేయాలన్నా అన్న 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 వాడితే ఏం చేద్దుంటే నేను ఏం చేద్దుంటే నేను మేము ఆతృత కొద్దీ ఫోన్ కలిపి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు అదేందో నేనన్న మాట నీకు అర్థమైతే లేదా నువ్వన్న మాట నాకు అదే నువ్వు అన్నది నాకు వినబడుతుంది హలో హలో అని నేను అంటున్నా మరి నువ్వే చెప్పదు లేకపోతున్నావు హలో అన్న నమస్తే ఎడికేళి అన్న ఎడికేళనా అమ్మా ఇది ఎక్కడి కోసనే ఫోను మీరు మాట్లాడుతున్నప్పుడు మీట్లో పెట్టుకో టీవీ సౌండ్ మీట్లో పెట్టుర్రి కల్ మీకు కలుస్తుంది కలిసిన తర్వాత మంచిగా మాట్లాడచ్చు మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పెద్ద ఎక్కువ సౌండ్ పెట్టుకొని మాట్లాడచ్చు సరే తమ్మి సరే అన్న మరి ఏం పాట వేస్తున్నావు అమ్మ పాట మంచిగా పాడాలి ఏయ్ కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరమో పాట వింటే ఎంత మధురమో తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తము దయ్యి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండి ఉన్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా ఒళ్ళంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోముల సొమ్మ సెల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవశమవునా ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమ రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నామము తలసి నిన్ను పూజించిన నీరునము తీరు అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరమో ఇంకోటిదా పాట మరి వాళ్ళు వాడుతున్నప్పుడు మళ్ళీ కలిసి కూర సంటున్నావు నువ్వు దమ్ము తీసుకోవాయిగా తీసుకుంటా తీసుకుంటా పాట అయిందా పాట అంటే ఏడు వేరే అట్లే వాడుతుంటావు సరే ఇంకో ఫోన్ తీసుకుందాం హలో అన్న నమస్తే ఎడికేలి గణపురం అక్క మొత్తం అక్కలకే కలుస్తుంది ఇలా ఫోన్ ఏందో మరి ఏం పేరు అక్క 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 కాకపోతే చెల్లెవా సరే చెల్లె అయితే ఏది అక్క అయితే ఏది కానీ మాట్లాడు ఏం పేరు అక్క కళ్యాణ్ అంటివా గణపురం అంటే సిద్దిపేట జిల్లా మాట్లాడి అక్క మరి అది అంకుశాపూర్ శ్రీనివాస్ హలో హలో బాగున్నారా అక్క హలో బాగున్నాం చూస్తురా ప్రోగ్రామ్ సరే అక్క నువ్వు టీవీ చూస్తుడు పాడతాడు సరే ఫోన్లు ఇట్లా వస్తున్నాయి వీళ్ళ రెస్పాన్స్ కూడా ఇట్లా అద్భుతంగా ఉన్నది ఇక మీరు కూడా ఫోన్ ట్రై చేయొచ్చు మీరు కూడా ఫోన్ మాట్లాడాలనుకుంటే అంకుశాపూర్ శ్రీనివాస్తో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ కొట్టుర్రి కలుస్తుంది సరే మరి నేను ఇంకో పాట పాడతా అత్తరు సాయం మంచోడమ్మ అత్తరు సాయం మంచోడమ్మ ఉత్తరం వచ్చింది ఉత్తరం వచ్చిన నామొగడు అందరు మొగోళ్ళు కర్నూలెళ్ళి కమ్మలు తెస్తుంటే అందరు మొగోళ్ళు సిద్దిపేట పోయి చీరలు తెస్తుంటే అందరి మొగోళ్ళు సిద్దిపేట పోయి చీరలు తెస్తుంటే సిద్దిపేట పోయిన నా మొగడు సిద్దిపేట పోయిన నా మొగడు సీమలు గరిసి అందరు మొగళ్ళు అందరు మొగళ్ళు అందరు మొగళ్ళు బొంబాయెళ్ళి బట్టలు తెస్తుంటే 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 బొంబాయి పోయిన నా మొగడు
ఏం తెచ్చుడు కాదు, ఎట్లొచ్చిండు అని అడగాలి. బొంబాయి పోయిన నా మొగడు ఎట్లొచ్చి మళ్ళా బరివతలు అందరి మొగుళ్ళు కర్నూలెళ్ళి కమ్మలు తెస్తుంటే కర్నూలెళ్ళిన నా మొగడు తెచ్చుడు కాదు, కర్నూలెళ్ళిన నా మొగడు తెచ్చిండు. ఏమైపోయిండు అని అడగాలి. ఏమైపోయిండు? కర్నూలెళ్ళిన నా మొగడు కథమై నాకు కూడా మనసు ఉంటది రాసిన అన్నట్టు అదనట్టు పుచ్చాడు. హలో అన్న నమస్తే, ఎడికెళ్ళి అన్న నమస్తే, ఎడికెళ్ళే అన్నా అక్క, ఎడికెళ్ళి అక్క, ఎడికెళ్ళి హలో, ఎక్కడికి వెళ్ళక్క, హలో నమస్తే, నమస్తే నమస్తే, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతురు, హలో హలో ఎక్కడికి వెళ్ళి, ఇది ఎక్కడికి పోసా నాయన, ఎవరు ఫోన్లు చేసిన ఫోన్లు కలుతలేవు, మరి ఏది సిగ్నల్ ప్రాబ్లమ్సా, లేకపోతే ఫోన్ కరెక్ట్గా తీసుకుంటలేవా, అంటే మీరు సిగ్నల్ అంటురా, లేకపోతే డిస్టర్బెన్స్ ఏముందో అర్థమవుతలేదు. హలో అన్న నమస్తే, ఎడికెళ్ళి అన్న, ఎడికెళ్ళనా ఎడికెళ్ళనా, అనంత సార్కి వెళ్ళి మాట్లాడుతున్నా, ఏం పేరే అన్నా, భద్రన్నా బాగున్నావా, నేను బాగున్నా బిందాస్ ఫిదా ఖుషి కేకా సూపర్ సంతోషం, మాట్లాడి మరి అన్న శ్రీనివాసు మాట్లాడి, హలో హలో బ్రో, హలో అన్న బాగున్నారా, బాగున్నాం, థ్యాంక్ యూ అన్న, అంకుశాపూర్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం అంకుశాపూర్ గ్రామం. బ్రో అంటారు ఏంది, మంచిగా అన్నాన్ని వాళ్ళు కలియచ్చు కదా, హలో హలో అన్న, నా పేరు రాజ్ కుమార్, బద్దిగారు అన్న మాట్లాడుతున్నా అనంతా నుంచి అన్న, నా చెప్పే రాజానా, నా పాట కిరాక్ వాడినవే, ఎవలే నేనా మన అంకుశాపూర్ శ్రీనివాస, ఏదే ఇంత ముందు ఇది మన నిర్భయ అన్న, అది అప్పుడు నాకు అనిపించింది అన్న, అందరు టీవీ చూసి నిరసనలు తెలుపుతుంటే నేను రాసిన, ఇది కూడా రికార్డింగ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇంకోటి కూడా వాడతా చూడు. సంక్రాంతి పాటకు జానకి జానకి కోడి పందెం అనే సాంగ్ చూడన్నా, అవునే పాడించారా, సీన్తో వాడిద్దామంటే అది ఆంధ్రలో పాట కదనే, కోడి పందెం అన్న, టీవీ చూస్తుండే పాడిద్దాం, మనం మన పాటలు పాడుకుందాం, దసరాది సంక్రాంతి మన ఉన్నాయి కదా, రేలా వేస్తాడు, నువ్వు టీవీ చూస్తుండు వస్తా రేలాదుల పాట కదా, సరే ఇప్పుడు ఏం పాట పాడుతుండవు, పాడతావు పాడు కానీ, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, భూమి మీద వేర పడ్డప్పుడు నాన్న మనసు కష్టపెట్టలేదట, గుండె కద్దుకొని ముద్దు పెట్టుకున్నావు, గుండె కద్దుకొని ముద్దు పెట్టుకున్నావు, బారసాల చేసి ముద్దుగా చూసుకున్నావు నాన్న, నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న,
నాన్ననే, అప్పుడు అమ్మ అమ్మని యాడ్ చేసినా, ఇప్పుడు నాన్న యాడ్ చేసిన, నువ్వు నాన్న అమ్మని యాడ్ చేసినావు కదా, నేను అమ్మ నాన్నల బాధ ఎట్లుంటుందో చెప్పాలనుకుంటురా. చెప్పన్న. ఆఫీసరు వయ్యి కొడుక అయ్యా అవ్వాలే మరిసిపోయినవురా, సారు వయ్యి నవ్వు కొడుక మా సంగతి తెలియకున్నవురా, ఒక్కగా నొక్క నలుసువాని నిన్ను ముక్కోటి దేవుళ్ళ ముక్కి చదువుకుంటే, ఆఫీసర్ అయినవురా కొడుక అయ్యా అవ్వాలే మరిసిపోయినవురా, సారు వయ్యి నవ్వు కొడుక మా సంగతి తెలియకున్నవురా. అయితే ఏమనుకుంటారు అంటే, చిన్న ఉన్నప్పుడు ఉంటుంది కదా ఇప్పుడు అన్నాడు, నేను నాన్న మనసు కష్టపెట్టలేదన్నావు కదా, పలక బలపం బట్టి నీవు పాఠశాలకు పోతా ఉంటే ముస్తాబైనా నిన్ను చూసి మేమెంతో మురిసిపోతుందిరా, బడికి పోనని నువ్వు మారాము జయ్యంగా అడిగింది గో నిచ్చి బడికి నేను పంపిస్తే, ఆఫీసర్ అయినవురా కొడుక అయ్యా అవ్వనే మరిసిపోయినవురా. అయిపోయిందా? తర్వాత ఏమవుతుంది? కొడుకు చదవంగా ఇప్పుడు ఏమంటా, నువ్వు స్కూల్లో మీ అమ్మా నాన్న గురించి ఏమన్నా అడుగుతావా, నేను నాకు ఫీజు ఇంత కట్టు అంత కట్ట అంటావా? ఎంసెట్ చదువు అంటే కొడుక ఎకరాము పొలం అమ్మి ఫీజు గడిచివిరా, అమెరికా చదువు అంటే కొడుక ఇంటిని అమ్మేసి నమురా. సరే మరి ఒక ఫోన్ తీసుకోవాలి కదా, నడిపిద్దాం. హలో అన్న నమస్తే, ఎడికెళ్ళి. ఏం పేరే? సాయి కుమార్. సాయి కుమార్ అన్న మాట్లాడి, మరి ఇగో అంకుశాపూర్ కి వెళ్ళి వచ్చుడు శ్రీనివాస్. నమస్తే అన్న. గట్టున్నారా? మంచిగున్నారా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ చూస్తురా అన్న? చూడురా అన్న, పాడతా. మంచిదే అన్న, మీరు మంచిగా ఉన్నారు కదా అందరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పాడతా? వచ్చింది పల్లె పాటలు పాడతా. రాగం మంచిగా ఉందా? మరి నువ్వు ఆగం పెట్టకి చూడు. ఇది చూసినా, ఫస్ట్ ఫస్టే సిద్దిపేట జిల్లాకి వెళ్ళి ఫోన్ వచ్చింది. మీరు కూడా ఈ కార్యక్రమంలో మన అంకుశాపూర్ శ్రీనివాస్తో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు ఫోన్ కొట్టారు. ప్రతి ఒక్కరికి ఫోన్లు కలుస్తాయి, తీసుకున్నప్పుడల్లా మూడు ఫోన్లు తీసుకుంటా. హలో అన్న నమస్తే, ఎడికెళ్ళి. నీ ఇంట్లో టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నది అన్న, టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నది, జర్ర అంత కమ్మి పెట్టు, పుణ్యం ఉంటుంది నీకే. ఎడికెళ్ళనా? ఏ కష్టమే అయిపోయా, నువ్వు అనబడితే టీవీ సౌండ్ తక్కువ. మీరు టీవీ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఫోన్ కలిస్తే ఇంటర్నెట్ టీవీ చేతుల్లో రిమోట్ ఉంటుంది, ఇట్లా అనుకో మ్యూట్ అయిపోతుంది. మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ కలుపురి కలుస్తుంది. హలో, అయ్యో నేను అడుగుడే కొరా, మీరు ఫోన్ అయితే కట్ అయిపోయింది, మీరు ట్రై చేస్తారే ఉంటారు, ఫోన్లు కలుస్తుంటాయి. హలో హలో అన్న నమస్తే, ఎడికెళ్ళి. సిద్దిపేట. ఏం పేరే? గిరి అన్న. మాట్లాడి, మరి ఆయన శ్రీనివాస్ ఉన్నాడు. ఏ గిరి, భలే కలిసింది పో నీకు. బాగేనా? అయ్యో నిన్నటి దాకా మొత్తం లైవ్లో పోటీ తిరిగితే మన ఛానల్ కోసం ఆడుంటే, ఇవాళ రెస్ట్ అలా తీసుకోకుండా మళ్ళీ మన ఛానల్ చూసుకుంటా మన ఛానల్కే ఫోన్ చేసినావు లేదు? నీకు భలే, నీకు ఫోన్ కలిసిన గొప్ప విషయం, ఎందుకంటే సరస్వతి తల్లి కరుణ కటాక్షాలతోని ఇక్కడ కలాం, మనం కూడా కళ కలామ తల్లి బిడ్డలే కాబట్టి ఫోన్ కలపాలని కలిపినట్టుంది. ఏ మీ దేవుడు ఉండే గిరి? వెల్కటూరు కదా, చూస్తురా మీ మరదలు మాట్లాడుతుందా? మాట్లాడి. సరే నువ్వు టీవీ చూస్తుండు. చూసినా తెలుసా గిరి అంటే? తెలుసా. ఎవరు? మొన్న వచ్చినప్పుడు మొత్తం ప్రతి రోజు మన ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు మన సీనన్న గిరి అట్లాగే ఇంకో మురళి, వీళ్ళు ముగ్గురు కూడా కెమెరాకి సంబంధించి ఇక్కడ చూస్తారు. ఇలా గిరి బయట ఉన్నాడు కాబట్టి మన ఛానల్కి ఫోన్ చేసి మనల్ని మన ప్రోగ్రామ్ చూస్తున్నా అని చెప్పిండు. చాలా థ్యాంక్స్ గిరి, నువ్వు టీవీ చూస్తున్నందుకు. మరి మళ్ళీ ఇప్పుడు ఏం పాటేస్తున్నాయి? తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక పంట అని అంటావు బావో, ముద్దుల బావో. ఒక్క ప్రశ్న అడుగుత చెప్పు తావ బావా, ఒక్క ప్రశ్న అడుగుత చెప్పు తావ బావా. తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక పంట అని అంటావు బావో,
ముద్దుల బాబో ఒక్క ప్రశ్న అడుగుత సేపు తావ బావా, ఒక్క ప్రశ్న అడుగుత సేపు తావ బావా. పొద్దు పొద్దున లేసి బసన్లు దోమినాను, కడిగేది కడిగినాను ఉడిసేది ఉడిసినాను. బాత్రూముల ఉంటే సబ్బు ఏటీనైతి, టేబుల్ మీదికి వస్తే ఇడ్లీ వడానైతి. ఉప్పు లేదని తిడితే సప్పుడు చేయకపోతిని. ఇప్పుడు చెప్పు ఉడుసుడుకెంత, తుడుసుడుకు ఎంత, తిట్టుడుకెంత, కొట్టుడుకెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురో బావో. ఒక్క ప్రశ్న అడుగుత సెప్పు తావ బావా, ఒక్క ప్రశ్న అడుగుత సెప్పు తావ బావా, ప్రశ్న అడుగుత సెప్పు తావ బావా, ఒక్క ప్రశ్న అడుగుత సెప్పు తావ బావా. ఎందాక మొగాళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్ళకు ఏమి ఇచ్చే. సెక్స్ బొమ్మను చేసి అంగట్లో అమ్మేస్తే ఒళ్ళు బ్యాంకో నీకి కాలు గర్లు నైతి. విశ్వాసం దారి పేర తర్వాత బొమ్మ నైతి. పోరుదారుల్లోన పోతావు శ్రీలోకం. ఇప్పుడు చెప్పు అడుగులు అడుగై తోడుగుంటవో, జోడుగుంటవో, ఎంట ఉంటవో, వెళ్ళిపోతావో బావో. ఒక్క ప్రశ్న అడుగుత సెప్పు తావ బావా, ఒక్క ప్రశ్న అడుగుత సెప్పు తావ బావా, చిన్ని ప్రశ్న అడుగుత సెప్పు తావ బావా. కన్ఫ్యూజ్ అవుతున్నావు, భయపడుతున్నావు? భయపడతలే అన్న. ఏమో మరి మొత్తం వెనక ముందు అవుతున్నట్టు ఆగమాగం పడుతున్నట్టు పాటలు పాడుతున్నావు, పికర్ లేకుండా మంచిగా మనసు ఇక్కడే పెట్టు. మొత్తం ఎస్ఎస్సీ ఛానల్ అంతా చూస్తుంది. నేను ఎవరు పిలిచిరు? ఎరికేనా? ఏరికోరి మాలరాజన్ పిలిచింది. ఏరికోరి మర్చిపోలే. ఇంకా మన యాడ్ సతీష్ అన్న అయితే పదే పదే నేను యాడ్ చేసిండు. మీ ఊళ్ళో టీవీ చూస్తారా? ఇప్పుడు చూస్తారు. మా అమ్మ నాన్నలు అక్కలు అందరు చూస్తారు. అందరు చూస్తారు. ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ అక్క. మీ వాళ్ళు భయపడుతున్నావు అని చెప్తారు. మొత్తం నీ ముఖం వల్ల భయం కనబడుతుందట. సరే భయపడన్న. ఫోన్ చేస్తారా? చూద్దామా. పికర్ లేకుండా మంచి కూసో. సరే అన్న. బిందాస్ గా వాడు. నువ్వు ఆడుతుంటే కోరస్ డప్పు డోలకి ఇట్లా ఇవ్వాలి. సరే అన్న. ఊపాటు వేయాలి. ఊపాటు వేసాము కూడా ఫోన్ తీసుకుందాం. హలో అన్నా. అన్నా జర టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నదే. అన్నో అన్నా టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నది. ఎడికెళ్ళి. ఓకే మంచి పెట్టు. ఏం పేరే అన్నా? ఎడికెళ్ళి. ఓ నీ హలో సల్లగుండా ఎన్నిసార్లు అంటావే? కానీ ముచ్చటి ఏం చేయలేం మనం, దానికి ఏం చేయలేం. కానీ హలో హలో అనబడితే పోలీస్ సౌండ్ తక్కువ పెట్టి మన అందుకు మళ్ళా మళ్ళీ అంటున్నాం అదే మాట. మీరు కూడా మరి అంకసాపూరు ఎవరు శ్రీనివాస్తో మాట్లాడాలనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయరి, కలుస్తుంది, మాట్లాడవచ్చు, నిమ్మలంగా బిందాస్గా మాట్లాడవచ్చు. సరే మరి ఇప్పుడు మీది అంకసాపూరే, చదువుకున్నావు ఏమన్నా? ఏ దాకా చదివినావు? ఇంటర్. ఇంటర్ చదువుతున్నావు? చదువుతున్నావు? పని చేసినావు? ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకున్నాను. కంప్యూటర్ అంటే కంప్యూటర్ కట్కలొత్తు నేర్చుకుంటున్నావు? ఇంకేమో నేర్చుకుంటా. టైపింగ్ అండ్ పీజీడిసిఏ. అంటే పీజీడిసిఏ అంటే ఏంది అది? పీజీడిసిఏ తెలియకుండా నేర్చుకుంటా. సరే కానీ ఫోన్ తీసుకుందాం. హలో అన్న నమస్తే. ఎడికెళ్ళి అన్న. నమస్తేనే, మళ్ళా నీకే కలిసింది. ఎడికెళ్ళి. ఓ ఎల్లేసి అన్న, మంచుకున్నావే. ఓ మొన్న వచ్చి తెలుసా నీకు ఎల్లేసి అన్న? చిరకుడికి వెళ్ళొచ్చుడు. చూసిన టీవీలో లైవ్ లో చూసిన. మాట్లాడి, నువ్వే మాట్లాడి. ఎల్లేసి అన్న అన్న బాగున్నావా? అన్న బాగున్నావా? గాడున్నాడు. సరే సరే అన్న. సరే అన్న మంచిది. సరే అన్న. ఓ ఎల్లేష్ కత్తలా పాడలే పెడతారు కానీ అన్న ఎల్లేష్ అన్న ముచ్చట ఎరికేనా? ఈడా ఈడు ఎవరు వచ్చారో ఎరికేనా? ఈడికి ఎవరు వచ్చారో ఎరికేనా? మీ చిన్న కోడరు చిన్న ఆనిమత్యం, చిన్న కోడరు సామి, విఘ్నేష్, సామి వచ్చిండు, విఘ్నేష్ వచ్చిండు, అట్లాగే మన అన్నలు ఉన్నారు ఇక బిచ్చపతి అన్న గిన్న. టీవీ చూస్తుండు నువ్వు. వేస్తాం పాట ఇప్పుడు వేస్తుండు చూడు. చూసినావా? ఎల్లేసి అన్న వచ్చి ఇట్లా నీళ్ళకి కూర్చుండే పోయినాడు, మళ్ళీ టీవీ చూసుకోవడం, మళ్ళీ ఫోన్ చేస్తుండు. మీరు కూడా ఫోన్ చేయరి, కలుస్తారే ఉంటుంది, మాట్లాడవచ్చు. హలో అన్న నమస్తే. ఎడికెళ్ళనా అనా? ఎడికెళ్ళి మాట్లాడుతున్నావు అన్న? ఎడికెళ్ళి. నిజామాబాద్ జిల్లా అన్న. నిజామాబాద్ జిల్లా. ఏ ఊరే? పోతంగిరి. పోతంగిరి. ఏం పేరే? నా పేరు సుభాష్. సుభాష్ అన్న మాట్లాడి. మరి ఇక్కడ అంకసాపూరు శ్రీనివాస్ ఉన్నాడు.
జర కొత్త పిల్లగాడు కదా భయపడుతున్నట్టు అనిపిస్తున్నాడు. మాట్లాడి అన్న. బాగున్నావా? బాగున్నా. సరే అన్న, చూస్తూనే ఉండారు, చాలా చూస్తూనే ఉండరు, పాడతా. నీకు మాటలు రావాలి. మీలాంటి వాళ్ళు జర ఎక్కడ చేస్తుంటే సరే అన్న, టీవీ చూస్తుంటే రైట్. ఏయ్ ఊపుండాలి పాట వేసుకో. ఏడ్చేరు పది మంది మోసేరు నలుగురు, పొంగ ఒకలమేనే శిలకో రామా చిలకో. ఏడ్చేరు పది మంది మోసేరు నలుగురు, పొంగ ఒకలమేనే శిలకో రామా చిలకో. కట్టేనే సుట్టాలు కాడు కన్నా తల్లి, ఎంట ఎవరు రారే శిలకో రామా చిలకో. అమ్మాయిలు లేరు, అన్నదమ్మలు లేరు, అక్క చెల్లెలు లేరు, ఆత్మ బంధువు లేదే శిలకో రామా చిలకో. ఎంత ఏడ్సినా కానీ ఎంత దుడిసినా కానీ, ఎంత ఎవరు రారు, పొంగ ఒక్కలమేనే శిలకో రామా చిలకో. పైసలున్నా కానీ సొమ్ములున్నా కానీ, ఎంట ఏవి రావు, పొంగ ఒక్కలమేనే శిలకో రామా చిలకో. అంటే ఎవరి ఆత్మను చిలక లెక్క చేసుకొని పాడుతున్నటువంటి పాట, అంటే ఆత్మ పరిశీలన అన్నట్టు. ఏమేం మనసా, నువ్వు జర మంచిగా ఉండే, ఇప్పుడు నీ పైసల మీద, దాని మీద, దీని మీద, ఆఖరికి బంధువర్గం మీద కూడా ఏది, దాని ఏమంటారు, మన డిఫెండ్ కాకు. నీకు కావాల్సింది ఏంటంటే, చివరికి పోయేది ఏంటంటే, నీ వెనక వచ్చేటి ఆర కట్టెల, నీకు పాడే కట్టెలు మాత్రమే, మళ్ళీ ఒకటి ఏంటంటే అదే నీకు తోడు గాడికే ఉంటుందని చెప్పేసి మంచి ఆధ్యాత్మిక తత్వబోధ. అంతేనా? తత్వబోధ నువ్వు గాధా గెలిపించినావు కానీ బాధ అనిపిస్తుంది. బాధపడక మంచిగా వాడుతుడు. ఫోన్ తీసుకుందాం. హలో అన్న, నమస్తే. ఎడికెళ్ళి అన్న, నమస్తే. ఎల్లారెడ్డిపేటకెళ్ళి. ఏది, ఏ జిల్లా? ఏం పేరు? రేణుకా. రేణుకా బాగున్నావా? బాగున్నా. మంచిగున్నారా? పండుగలు బిడిగలు బాగా చేసుకుంటురా? నేను అయితారా మేడం, శివరాత్రి మంచిగా చేసుకున్నాం. నేను నిద్రపోయి జాగారం చేసిన. నేను నేను వండుకున్నా అట్లా. బాగున్నాం. మీరు బాగున్నారా? చూస్తారా ప్రోగ్రామ్? సరే సరే టీవీ చూస్తా. సరే సరే మంచిగా ఎల్లడిపేట అందా, అందరు బాగు. ఎల్లడిపేట పక్కపడ తోటలు బాగురా? దారి పక్కపడ రాంపురపాలు మంచిగా రా? దారి పక్కపడ సందపురపాలు అట్లాడరావా? సరే అందరు బాగుండాలి. మా ఊరులు బాగుండే మాకు సంతోషమే. బీవురలు కూడా బాగుండాలి, అట్లా తెలంగాణ మొత్తం బాగుండాలి. సరే టీవీ చూస్తుంది. నువ్వు మళ్ళీ సెకండ్ టైం ఫోన్ చేసిన, నువ్వు మూడోసారి ఫోన్ చేసినావు అనుకో, నీకు ఇక్కడికి వెళ్ళి చాక్లెట్ ఇట్లా ఇసిరేస్తా. అట్లా వాట్సాప్ లో పంపిస్తా. నేను సదాపురం అటు వచ్చినప్పుడు తెచ్చిస్తాది. ఓకే రైట్. టీవీ చూస్తుంది, ఇట్లా ఫోన్లు చేయాలి. అది చూసావా, నీతో మాట్లాడాలని నాతో మాట్లాడుతున్నారు. అదే సరే. మరి ఇప్పుడు నువ్వు, నీకు పాటలు ఎట్లా అలవాటు అయినాయి? చిన్నప్పటి నుంచి ఇష్టం అన్న నాకు. చిన్నప్పటి నుంచి ఇష్టమా? చిన్నప్పటి నుంచి అంటే నువ్వు చిన్నప్పుడు, ఇప్పుడు పెద్ద మనిషి అయినా అప్పటికి ఇంకా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇష్టం అన్నట్టు బాగా పాడాలని. బాగా పాడుకుంటావా? మీ అమ్మ నాయన తిట్టపోదురా? వద్దు అని కేంద్రా ఈ పాటలు ఏంద్రా, నువ్వు ఏం మనిషిరా, నాకు అర్థం కాదు, చదువుకోని పోమ్మంటే మొత్తం పాటలు పడుతున్నావు అని తిట్లే ఎప్పుడు మీ బాబు అనేటప్పుడు అన్నారు. కానీ నేను, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ మాట పట్టించుకోవాలి. సంపాదిస్తున్నావు పాటల మీద? ఇప్పుడిప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాను అన్నిటికీ. అంతేనా? ఎవరు టీములు ఉన్నాయా? మీ టీం ఉందా మీకు? ఇప్పుడే చేరదామని అనుకుంటున్నా. పైసలు సంపాదిస్తున్నావు అంటే ఇప్పుడు బాగా చేస్తున్నాడు కాకు. సరే ఫోన్ తీసుకుందా. హలో అన్న, నమస్తే. ఎడికెళ్ళి అన్న, టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నది.
ఇడికేలనా? నీ ఇట్లా టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నది, అది కన్ఫ్యూజన్ అనా. ఎడికేరి? అయ్యో మీదేరే ఫోన్ కలిసింది, మనది కాదు కాల్ అంటే నేనేం చేద్దుంటి? ఓ నీ బాధ చల్లకుండా ఫోన్ కొడితే కట్ చేస్తుంది, ఇది ఎక్కడికోసరే అన్నా. టీవీ చూస్తున్న వాళ్ళు మీరు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి మాట్లాడరు ఇప్పుడు అన్న. ఇక చూసినావా, బాధపడకుండా ఫోన్, నీ ఏమన్నా ఫోన్ కలవలేదురా నాయన అన్న ఉద్దేశం కొద్ది ఫోన్ పెట్టేసినట్టు అనిపించింది. అదేం కాదు, మీరు ఫోన్ చేసి ట్రై చేస్తారే ఉంటారు, కలుస్తారే ఉంటుంది, మాట్లాడుతుండొచ్చు. హలో అన్న, నమస్తే. ఎడికెళ్ళి అన్నా. అక్క ఎడికెళ్ళి. మంతురా? ఏం పేరు అక్క? కవిత. కవిత అక్క బాగున్నారా? మేము బాగున్నాం. ఇక ఇక్కడ మాట్లాడి, మరి ఉండండి ఇక్కడ మన శ్రీనివాస్. చందాపురం దగ్గరనే కదన్నా? చందాపురం దగ్గరనే, 53 కిలోమీటర్లు మీ ఊరికి మా ఊరికి. మీ ఊళ్ళనే? మీ ఊళ్ళే నా దోస్తులు ఉంటారు, నా క్లాస్మేట్స్. ఒకటి లాస్ట్ కాడ బాధకుంటాయి, లాస్ట్ దిక్కు శ్రీనివాస్ అనేట ఆయన, సంతోషు ఇటు ఊళ్ళే దిక్కు. ఇటు వస్తే మళ్ళా అది స్వామి పాలస్వామి గౌడు వాళ్ళందరూ ఉంటారు, సోపతోలే నా క్లాస్మేట్లు. బాగురు అందరు, అందరు తెలుసా? అప్పట్లో వాళ్ళతో చదువుకున్నా 10th క్లాస్, అప్పుడు 7వ తరగతి నుంచి 12వ తరగతి దాకా వెంకటరావుపేట. మీద వెంకటరావుపేటలో చదువుకున్నాం, అప్పుడు మా ఊళ్ళో బడి లేకుండే, ఇక అందుకే అడిగేలాడదాకా నడుచుకుంటా పోదు నేను, వాళ్ళందరూ సైకిల్ మీద వద్దుండ్రు. ఇక కష్టపడ్డా గందు గురించే గీడి దాకా వచ్చిన. ఇక నాలెక్కరే కష్టపడి మళ్ళీ ఒక అబ్బా కరెక్ట్ సిచ్యువేషన్ లా గుర్తు చేసినా, ఎందుకంటే నన్ను నేను చూసుకున్నట్టుంది పిల్లగాన్ని చూస్తే. నేను ఈయన వయసు ఉన్నప్పుడే ఆహా లే, రియల్ వాస్తవం ఏంటంటే నేను ఎవరితో సెల్ఫీ, నాతోనే సెల్ఫీలు దిగుతారు కానీ నేను ఈ పిల్లగాన్తో సెల్ఫీ దిగిన. ఎందుకు అంటే నన్ను చూసుకున్నట్టుంది. నేను చిన్న ఉన్నప్పుడు పాటలు, ఈయన లెక్కున్నప్పుడు నేను పాటలు అనుకుంటా పోతుంటే, మా ఇంట్లో తిడుతురు పోతుంటే అప్పుడు నాకు పాడుతుండే. అదే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అంది, అందుగురించి లైవ్ లోకి అవకాశం ఇద్దామని ఇచ్చినాం అన్నట్టు. సరే అక్క టీవీ చూస్తుండు, పాడతాడు ఇప్పుడు ఇంకో పాట పాడతాడు చూస్తుండు. అయ్యో చూసినావా, మా దగ్గర ఊరు లేనట పరిచయం కానీ పోరు కానీ పాట. బిజి బిజి నాగురానా మంగమ్మ మరి బిడీల కంపినే, మంగమ్మ మరి బిడీల కంపినే మంగమ్మ. బిజి బిజి నాగురానా మంగమ్మ మరి బిడీల కంపినే, మంగమ్మ మరి బిడీల కంపినే మంగమ్మ. మందికైతే మరడెత్తా మంగమ్మ, మరి నీకైతే చోడెత్తా మంగమ్మ, మరి నీకైతే చోడెత్తా మంగమ్మ. ఎల్లిగడ్డ చేడాది మంగమ్మ, మన కంపెనీకి రావద్దే మంగమ్మ, మన కంపెనీకి రావద్దే మంగమ్మ. ఉల్లిగడ్డ చేడాది మంగమ్మ, మన కంపెనీకి రావద్దే మంగమ్మ, మన కంపెనీకి రావద్దే మంగమ్మ. అట్లయితే మంచిది డ్రైవరు, మరి ఎట్లా రమ్మంటావు డ్రైవరు, మరి ఎట్లా రమ్మంటావు డ్రైవరు. బల్ల జడలు వేయాలే మంగమ్మ, మరి పక్క పిన్ను పెట్టాలే మంగమ్మ, మరి పక్క పిన్ను పెట్టాలే మంగమ్మ. అట్లయితే మంచిది డ్రైవరు, మరి ఎట్లా రమ్మంటావు డ్రైవరు, మరి ఎట్లా రమ్మంటావు డ్రైవరు. పట్టు తీర కట్టాలే మంగమ్మ, మరి పట్టు రైక తొడగాలే మంగమ్మ, మరి పట్టు రైక తొడగాలే మంగమ్మ. అట్లయితే మంచిది డ్రైవరు, మరి నా మొగడు ఉంటాడు డ్రైవరు, మరి నా మొగడు ఉంటాడు డ్రైవరు. నీ మొగడుంటే చూడే మంగమ్మ, మరి మంతైన పెట్టాలే మంగమ్మ, మరి గట్టిగా పెట్టాలే మంగమ్మ. బిజి బిజి నా గురానా మంగమ్మ, మరి బిడీల కంపినే మంగమ్మ, మరి బిడీల కంపినే మంగమ్మ. ఏంది పాట, దీనికి అర్థమేదో అర్థమేదో అట్లా వెళ్ళిపోతుంది, తక్కటక్క వెళ్ళిపోతుంది. అంటే నువ్వే రాసినావా అన్నా? నువ్వు రాసినా అని చెప్పినావు మొన్న వచ్చినప్పుడు కూడా. మళ్ళీ వాడాలని ఇప్పుడు ఎందుకు వాడాలనిపించింది నీకు? బాగుంటుంది అందరు వినాలని చెప్పేసి రాసిన. అంతేనా? అందరు వినాలని చెప్పినావా? రికార్డింగ్ చేస్తావు మరి పాటను? చేస్తా. చెయ్యాలి, నడిపించాలి. మరి మీ అమ్మ నాన్న పేర్లు ఏంది, వాళ్ళు ఏంది, వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. పేర్లు చెప్పవా? మా డాడీ పేరు కోడి తిరుపతి, మా అమ్మ పేరు కోడి కనకవ్వ. ఇంకా మా ఇద్దరు అక్కలు, మాది దివ్య నవ్య. ఓకే ఓకే. సరే మరి ఇక్కడ అందరికైతే చెప్పొచ్చిన, ఊళ్ళో అందరు చూస్తారు? చూస్తారు. ఏమని చెప్పినావు? పాడవాడుకో ఎస్ఎస్సి ఛానల్ పాడవాడని కోతున్నా, అందరు చూడాలని చెప్పిన. ఊళ్ళో స్టార్టింగ్ పేజ్ లో ఫేస్బుక్ లో పెట్టిన, అందరికి చెప్పిన. ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉందా? సరే ఫోన్ తీసుకుందాం. మీరు ఫోన్ ట్రై చేస్తారే ఉంటారు, కలుస్తారే ఉంటుంది. మేము కూడా ఇప్పుడు చూసినా, ఇప్పుడు మళ్ళీ లక్కీ కాల్స్ మూడు కాల్స్ ఓలియో తీసుకుందాం. హలో అన్న, నమస్తే. ఎడికెళ్ళి. నమస్తేనే అన్నా.
అన్నా టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నది అన్నా. కష్టం ఇది ఇక. మీరు ఫోన్ ట్రై చేస్తారే ఉంటారు, ఫోన్లు కలుస్తూనే ఉంటాయి. హలో అన్న, నమస్తే. ఎడికెళ్ళి అన్నా, ఎడికెళ్ళనా? ఎడికెళ్ళి మాట్లాడుతున్నావు? ఎడికెళ్ళి మాట్లాడుతున్నావే? ఓ రామచంద్ర, మీరు టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుర్రా, మరి ఎట్లా అర్థమైతే లేదు ఈ లాస్ట్ కాల్ మరి. హలో హలో అన్న, ఎడికెళ్ళి ఎడికెళ్ళి ఏడికేలన్నా, ఏడికేలన్నా. ఓ రామచంద్ర అయ్య, కాని పని సూతురు, మీరు టీవీ చూస్తుంటారు, టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకోరు ఇక. ఏయ్ తమ్ముడు, మళ్ళా నువ్వు మళ్ళా జోసి తెప్పియాలి ఇప్పుడు పాటకు, మళ్ళా కళాకారు చూసా. మూడు ఫోన్లు తీసుకున్నావు, ఒక్కరు కూడా కలవప్పా, ఏం చేద్దుండే. ఏయ్ దొరగారి జీతగాడ దొర ఎడ్లగా సెటోడా, దొరగారి జీతగాడ దొర ఎడ్లగా సెటోడా, దొడ్డెక్కి సైగ జయ్యరో మనజుల మల్లేశ, దొడ్డెక్కి సైగ జయ్యరో మనజుల మల్లేశ. దొర ఎడ్లగాసుకుంటూ దొడ్డెక్కి సైగ చేస్తే, దొర ఎడ్లగాసుకుంటూ దొడ్డెక్కి సైగ చేస్తే, దయ నుంచి రాకపోతివే నాయి ముదుల జమున, దయ నుంచి రాకపోతివే నాయి ముదుల జమున. దొర ఎడ్లగాసెటోడా దొడ్డెక్కి సైగ చేయరో మనజుల మల్లేశ, దొడ్డెక్కి సైగ చేయరో మనజుల మల్లేశ. పక్కన బాలుడుండు పందిట్ల పురుషుడుండు, పక్కన బాలుడుండు పందిట్ల పురుషుడుండు, నేనెట్లా లేసి వద్దురో మనజుల మల్లేశ, నేనెట్లా లేసి వద్దురో మనజుల మల్లేశ. దొడ్డెక్కి సైగ చేస్తే, దయ నుంచి రాకపోతివే నాయి ముదుల చెమున, దయ నుంచి రాకపోతివే నాయి ముదుల చెమున. బాలుడుండు పందిట్ల పురుషుడుండు, పక్కన బాలుడుండు పందిట్ల పురుషుడుండు, నేనెట్లా లేసి వద్దురో మనజుల మల్లేశ, నేనెట్లా లేసి వద్దురో మనజుల మల్లేశ. సేపు అయింది, అయినా కానీ ఇంకా నువ్వు భయం భయంగానే వాడుతున్నావు, ఎంత ముందు అవుతున్నావు. ఎట్లా ఫోన్లు తీసుకున్నావు ఫస్ట్? హలో హలో అన్న, నమస్తే. ఎడికెళ్ళి ఏం పేరే? మీ కరీంనగర్ కలామ తల్లి ముద్దు బిడ్డ ఇడికొచ్చున్నాడు. అంకుశాపురం అనే అందమైన విలేజ్ నుంచి పూసినటువంటి పుష్పం ఇది, జానపద పుష్పం, ఉత్త పుష్పం కాదు. మాట్లాడి. టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నట్టున్నదే, లేకపోతే అవుట్ స్పీకర్ పెట్టినట్టున్న ఫోను. మంచి పని చేసినవే, మాట్లాడి. మరి ఏమో పేరు చెప్పపోది. అంతేనా? మీ ఏరియా పిల్లగాడని ఏరికోరి పిలిచినా మేము కూడా, మా యాడ సతీష్ అన్న కూడా బాగా వాడుతుండే పిల్లగాడని చెప్పి పిలిపించిన అన్నట్టు. అవునా, రోజు చూస్తారా మా ఛానల్? ఇంకో పాట వేస్తాడు ఇప్పుడు, చూసినావా? మీ రాజన్న సిరిసిల్ల దగ్గర ఫోన్ వచ్చింది. మీ తంగళ్ళపల్లి గెలొస్తలేదు, రావాలి. మీ ఊరికి వెళ్ళి అంకుశాపురం గెలొస్తాను, ట్రై చేయరు. మీ ఫోన్ కలుస్తుంది, ఇంకో ఫోన్ కూడా చాయిస్ ఉన్నది, ఫోన్ తర్వాత ఆ ఫోన్ తీసుకుంటా. హలో, నమస్తే. ఎడికెళ్ళి అన్న, ఎడికెళ్ళి టీవీ సౌండ్, టీవీ సౌండ్ అన్న, టీవీ సౌండ్ ఉన్నదే. కన్నా వాళ్ళను నువ్వు కాతారు చెయ్యక, ఉన్నింటి పిల్లను ప్రేమించి పెళ్ళాడి ఆఫీసర్ అయినవురా కొడుక, ఎవరే మరిసిపోయినవురా, సారువయ్యినవురా కొడుక, మా సంగతి తెలియకున్నవురా. పరిశీలన ఇంకా వస్తుంది అంటే, ఎనిమిది చరణాలు రాసిన నేనే రాసిన, కాకపోతే ఇక్కడ ఇది నువ్వు ఈడు దాకొచ్చినావు, మరి పాటలు అయితే మంచిగా పట్టుకొచ్చినావు.
తీసుకొచ్చి మొత్తం పాడినావు, ఇలా నాతో కూడా నువ్వు పాటలు పాడించినావు. ఫస్ట్ నీకు నేను ఏం చేయాలంటే, ఎందుకంటే నన్ను చిన్నప్పుడు చూసుకున్నట్టు ఉన్నది కాబట్టి నేను వాడగలిగిన అంతేరా, లేకపోతే వాడతారా లేరు. సరే ఇగో నేను ఇక మరి ఇటు దాకా వచ్చినావు, ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది అన్న, చాలా సంతోషంగా ఉంది. నేను ప్రోగ్రాం చూడంగానే అది ఎక్కడనో పోతనో పోనో పోతనో పోనో అనుకున్నా, కానీ అది వచ్చినాయి ఇక మీ ఆశీస్సులు ఉండి, అందరు ఆశీస్సులు ఉండి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు పల్లె పదాల కార్యక్రమం ద్వారా వచ్చినావు, చాలా అద్భుతంగా వాడి అందరిని అలరించినావు, ఫోన్లు కూడా చాలానే వచ్చినాయి. మనం కూడా ఇట్లాగే మరి ఇంకని చేస్తానే ఉంటాం, మరి నేను వాళ్ళు ఇంకా చాలా మంది తీసుకురావాలి. మీ ఊరు అందరికి ఒక్కసారి హాయ్ చెప్పు. హాయ్ చూస్తారా, టీవీ చూస్తారా, అందరూ చూస్తారు అందరూ. ఒకసారి వాళ్ళ పేరు రోజుల్లో కొందరు యాజ్ చేయి, మీ దోస్తుల పేర్లు అజయ్, ప్రవీణ్, అనిల్, సుమాన్, తిరుమల్ వాళ్ళందరూ వాళ్ళందరికీ నేను హాయ్ చెప్తున్నాను. అంతేనా? హాయ్. సూపర్. మరి ఇలాంటిది ఇది మన పల్లె పదాల కార్యక్రమం. ఈ పల్లె పదాల కార్యక్రమాన్ని మీకు సహసమర్పించిన వాళ్ళు శిశురక్ష పిల్లల హాస్పిటల్ గాంధీ చౌక్ సిద్ధిపేట, గాంధీ చౌక్ దగ్గర సిద్ధిపేటలు ఉంటుంది. పిల్లలకు దగ్గు, దమ్ము, సర్ది, ఇంకేమైనా బీమారులు ఉంటే ఆ రోగాలన్నిటికి కూడా మంచిగా మందులు ఇస్తాడట, మంచిగా తక్కువ అవుతుందట. డాక్టర్ దగ్గరికి చాలా మంది పోతున్నారు, మీకు కూడా కావాలనుకుంటే వారి తక్కువ ఫీజే తీసుకుంటారట. మన కార్యక్రమాన్ని సహసమర్పించిన వెనకబాద్కి వస్తున్నారు కదా, మీరు కూడా ఈ కార్యక్రమానికి సహసమర్పించాలనుకుంటే ఏం చేయాలి? 9705807526 ఈ నెంబర్ ఏమో సతీష్ అన్నది, ఇంకో నెంబర్ ఉంటుంది 7095195102 ఈ నెంబర్ ఏమో బాలరెడ్డి అన్నది. ఈ నెంబర్లో కూడా మీరు కాల్ చేసి మీరు మాట్లాడాలనుకుంటే, మీరు యాడ్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అట్లాగే ఈ కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? డైరెక్టర్ వచ్చి నన్ను కలవచ్చు, లేదనుకో మన ఎస్ఎస్ ఛానల్కు వచ్చి వచ్చి కలిసినా కానీ పని అవుతుంది. పల్లెపదాల కార్యక్రమం మన అంకుశాపూర్ సీన్ లెక్క మీరు కూడా కూర్చుని మాట్లాడవచ్చు. మరి ఇది చేయాలి పల్లెపదాల కార్యక్రమం. రేపు మళ్ళీ ఒక అతిథి మామూలుగా వస్తలేడు, ఆయనతో మళ్ళీ ఒక కార్యక్రమంలో కలుద్దాం. అప్పటిదాకా మనం ఏం చేయాలి? రేపటిదాకా ఆగాలి. ఆగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను సెలవు తీసుకోవాలి. నమస్తే.